హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న పొలిమేరా మూవీ విశేషాలు తెలుసుకుందాం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, కొమిరిగా సత్యం రాజేష్, జంగయ్యగా బాలాదిత్య నటించారు. అయితే కొమిరి జంగయ్య అన్నదమ్ములు. వీరు తెలంగాణలోని జాస్తిపల్లి అనే మారుమూల గ్రామంలో నివసిస్తూ ఉంటారు. కొమిరి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఊళ్ళో ఎవరికి సాయం కావాలన్నా చేస్తూ ఉంటాడు. భార్య బిడ్డలను పోషించడంతో పాటు తమ్ముడు జంగయ్యను చదివిస్తాడు. జంగయ్య చదువుకుని అదే ఊళ్ళో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంటాడు. తాగిన మైకంలో కొమిరి స్నేహితుడు బలజ మన గటప్ శ్రీను సర్పంచ్ మనిషిని కొడతాడు. దీంతో సర్పంచ్ మనుషులు అతనిని ఇంటికి తీసుకువెళ్ళి చావగొడతారు. సర్పంచ్ దగ్గర బందీలుగా ఉన్న బలిజను విడిపించడానికి వెళ్లిన కొమిరిని బలిజ భార్యని సర్పంచ్ ఘోరంగా అవమానిస్తాడు. పెద్దవాళ్లను ఎదిరించలేక అవమాన భారంతో ముగ్గురు ఇంటికి వస్తారు. కొన్ని రోజులకు ఊరు సర్పంచ్తో పాటు కవిత అనే గర్భిణీ మహిళ అనుమానాస్పద రీతిలో చనిపోతారు. వీరిని కొమిరే చేతబడి చేసి చంపాడు అని కవిత బంధువులు అతనిని చంపేస్తారు. అసలు వారి చావులకు కారణం ఎవరు, కొమిరి తమ్ముడు కానిస్టేబుల్ జంగయ్య ఈ కేసు ఎలా సాల్వ్ చేశాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉత్కంఠతో ఊపేస్తూ అలరిస్తాయి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లు. ఇక దెయ్యాలు, భూతాలు, చేతబడి, బాణమతి వంటి స్టోరీ పాయింట్లు పలు చిత్రాలు, ధారావాహికలు ప్రేక్షకులను అలరించాయి. కథాకథనాలతో ప్రేక్షకులను ఎంతవరకు ఎంగేజ్ చేశామన్న దానిపై ఈ తరహా సినిమాల విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మా ఊరి పొలిమేర విజయం సాధించింది అని చెప్పవచ్చు. కొమిరి, బలిజయ్య, జంగయ్య పాత్రలను పరిచయం చేస్తూ జాస్తిపల్లి అనే ఊరి వాతావరణాన్ని, అక్కడి మూఢనమ్మకాలను, పెత్తందారి వ్యవస్థను చూపిస్తూ సినిమాను మొదలు పెట్టాడు దర్శకుడు. అసలు పాయింట్కు రావడానికి చాలా ఎక్కువ సమయమే తీసుకుంటాడు. ఒక పట్టాన కథ ముందుకు సాగదు. మరోవైపు సినిమాని ఓటీటీలో విడుదల చేద్దామన్న ఉద్దేశంతోనే కావచ్చు, అసభ్య సన్నివేశాలు పదాలను యథేచ్ఛగా వదిలేశారు. జంగయ్య కానిస్టేబుల్ అయిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఊరి సర్పంచ్కు కారు ప్రమాదం, 5 నెలల గర్భిణి అయిన కవిత అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. మరోవైపు కవిత మృతికి కొమిరి కారణమంటూ అతడిని హత్య చేయడంతో కథ కీలక మార్పు తిరుగుతుంది. తన అన్న కొమిరి మృతిని సవాల్ చేస్తూ జంగయ్య కోర్టుకెళ్లడం, ఈ హత్యల వెనుక ఉన్న కారణాలను అన్వేషించడం తదితర సన్నివేశాలన్నీ ఉత్కంఠగా అనిపిస్తాయి. ఇక కోర్టు తీర్పు వచ్చే సమయంలో జంగయ్య కేసు వాపసు తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతారు. చివరి 30 నిమిషాలు దర్శకుడు ట్విస్టులతో నింపేశాడు. ఒక్కొక్క చిక్కుమడి విప్పుతుంటే తెరపై కనిపించే పాత్రలే కాదు, సినిమా చేస్తున్న ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడు. అవేంటో చెప్పడం కంటే ఈ సినిమాలో చూస్తేనే మజా. ఇక నటీనటుల విషయానికి వస్తే, కొమిరి జంగయ్య పాత్రలో సత్యం రాజేష్, బాలాదిత్య ఒదిగిపోయి నటించారు. సత్యం రాజేష్ కెరియర్లో కొమిరి పాత్ర నిలిచిపోతుంది. కేవలం ఒక కమెడియన్గా మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన సత్యం రాజేష్ ఈ సినిమాలో మరో మెట్టు ఎక్కాడు. జంగయ్య పాత్ర కోసం బాలాదిత్య పడిన కష్టం, అతడి డిక్షన్ బాగుంది, మిగిలిన వాళ్ళు తమ పాత్రల మేరకు నటించారు. డాక్టర్ విశ్వనాథ్ ఎంచుకున్న కథ, కథనాన్ని నడిపిన తీరు బాగుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్కు చేతబడి వంటి మూఢనమ్మకాలను జోడించి ఈ సినిమాను తీసిన విధానం బాగుంది. అయితే క్యారెక్టర్ల మధ్య సంభాషణలు, కొన్ని రొమాంటిక్ సీన్లపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీతో చూడలేము. ఇక పొలిమేరా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, కథ, స్క్రీన్ ప్లే, నటీనటులు, దర్శకత్వం. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే, అసభ్య సన్నివేశాలు, కొన్ని రొమాంటిక్ సీన్స్, చివరిగా మా ఊరి పొలిమేరా మలుపులు ఎక్కువ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరి పొలిమేరా మూవీ విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.